E andati in hostel. ఇవాళ మనం ఒక మంచి కాన్సెప్ట్ చెప్పుకుందాం. స్వీయ ఇచ్ఛ దైవ ఇచ్ఛ అంటే మనము స్వేచ్ఛాజీవులమా లేకంటే తోలు బొమ్మలం. ఇక్కడ మనిషి సహజంగా ఏం చెప్తుంటాడంటే, తను అనుకున్నది ఏదన్నా సాధించినప్పుడు, తను అనుకున్న పని జరిగినప్పుడు, ఒక విజయాన్ని సాధించినప్పుడు తను తన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అంతా నేనే చేసేసాను, నా వల్లే ఇది జరిగింది, ఈ గెలుపు నా వల్లే సాధ్యమైంది అని అంటాడు. అదే ఎక్కడన్నా ఓడిపోయినాడు, తను అనుకున్నది జరగలేదు, అప్పుడు ఏమంటాడంటే, ఇదంతా విధిరాత, ఆ పైవాడు ఎలా ఆడిస్తే అలా మనం ఆడాలి, అర్థమైంది అనని ఆ పైవాడి మీద నెట్టేస్తాడు. అసలు ఇంతకీ నువ్వు ఆడించినట్టు నీ జీవితం ఆడుతుందా, లేదా పైవాడు ఆడించినట్టు నీ జీవితం ఆడుతా ఉందా? ఇక్కడ మనకు క్లారిటీ కావాలి. ఇది తెలుసుకోవాలంటే ఇది చాలా కష్టం. ఇది యాక్చువల్గా అంత సులభమైన పని కాదు. దీనికి ఎంతో శక్తి కావాలి. దీనికి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంటాయి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచివాడు, చాలా మంచి వ్యక్తి, కానీ వాళ్ళకి చెడు జరుగుతుంటుంది. కొంతమంది చెడ్డవాళ్ళు, కానీ వాడికి అన్నీ మంచి జరుగుతుంటుంది. చాలామందిని చూస్తుంటాం మనం, ధ్యానం లేకొస్తారు, ధ్యానం చేస్తున్నారు, శాఖాహారిగా మాట్లాడు, కానీ ఇంకా జీవితంలో పరిస్థితులు మారవు, ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వాళ్ళు ధ్యానం చేయరు, ధ్యానం చేయరు, ఏ రోజు గుడికి పోరు, దేవుడికి దండం పెట్టరు, మాంసం తింటుంటారు, కానీ ఎంజాయ్ హ్యాపీగా ఉంటుంది, అన్నీ వస్తుంటాయి వాళ్ళకి, అన్నీ జరుగుతుంటాయి. ఎందుకు అలా జరుగుతాం? ఎందుకని అలా జరుగుతాం? మంచివాడికి మంచి జరగాలి కదా, చెడ్డవాడికి చెడు జరగాలి కదా. మరి వాళ్ళకి ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరుగుతుంది, ఎందుకని? ఇప్పుడు భగవంతుడే చేస్తూ ఉంటే నువ్వు మంచోడికి మంచి చెయ్యి, చెడ్డోడికి చెడ్డ చేయాలి కదా, మరి ఎందుకు అలా జరుగుతా ఉంది? యాక్చువల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి జన్మ కూడా ఒక కారణ జన్మ అనే సత్యం మనం తెలుసుకోవాలి. అంటే ప్రతి మనిషి ఒక కారణాన్ని, ఒక కార్యాన్ని నిర్వర్తించేదానికి ఆ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళని అంటాం, కృష్ణుడు కారణ జన్ముడండి అని అంటాం, రాముడు కారణ జన్ముడు అని అంటాం, అయ్యప్ప స్వామి ఆయన కారణం, కారణం లేనిదే వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు భూమి మీదకి రారు అని మనం అనేస్తాం. కానీ నువ్వు కారణ జన్ముడివి అని తెలుసుకునే శక్తి మనకు లేదు. అంటే ఏదో ఒక కారణం లేకుండా మనం ఇక్కడ జన్మ తీసుకోము. ప్రతి ఒక్కరూ అంతే. దీన్నే కార్య కారణ సిద్ధాంతం అని అంటాం. ఏమంటాము? కార్య కారణ సిద్ధాంతం. అంటే ఏదో ఒక కారణం లేనిదే ఆ కార్యం జరగదు అక్కడ. అర్థమైంది? అలాగే మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అని అంటే మీ ద్వారా ఏదో ఒక కార్యం అక్కడ జరగాలి. ఇది దైవ ప్రణాళిక. ఎవరి ప్లానింగ్? అది దైవ ప్రణాళిక.
దైవ ప్రణాళికలో భాగంగానే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. కృష్ణుడు జన్మ తీసుకున్నాడు, మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? దైవ ప్రణాళికలో భాగం. ఆయన ఆ ఒక్కొక్క అవతారంతో ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేయాలి కాబట్టి చక్కగా ఆయన ఈ భూమి మీద అవతారంతో వచ్చాడు. అలాంటి అవతారాలే ఇది కూడా, మనం తీసుకున్నటువంటి ఈ జన్మ కూడా ఆ 10 అవతారాల్లో ఇట్లాంటి అవతారాలు కూడా ఎత్తుంటాడు ఆయన. సో కాబట్టి ఈ భూమి మీద ప్రతి జన్మ కూడా కారణ జన్మ. ఊరికేనే మనం వచ్చేయలేదు ఇక్కడికి, ఊరికేనే మనం వచ్చేయలేదు. భగవంతుడు మీకోసం ఎప్పుడు కూడా గొప్ప గొప్ప విషయాలని, అంటే గొప్ప గొప్ప కార్యాలని మీ దగ్గర చేయించాలని ఆయన అనుకుంటాడు. అయితే ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గొప్ప గొప్ప కార్యాలు మనం మర్చిపోతాం. అసలు మనం ఎందుకు పుట్టామనేటువంటి సత్యమే మనకు తెలియదు, దాన్నే జన్మ రహస్యం అంటాం. ఆ జన్మ రహస్యము లేదా జన్మ లక్ష్యం అది మనకు తెలియదు, మనకు తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు? మానవుడి ముసుగు మనం వేసుకున్నాం ఇక్కడ. ఆ మాయ అనేది మనల్ని కమ్మేసింది. ఆ మాయ ముసుగుని మనం తొలగించుకుంటే మన నిజస్వరూపం మనకు తెలుస్తుంది. అప్పుడు మన యొక్క జన్మ కారణం మనకు తెలుస్తుంది. భగవంతుడు ఈ భూమి మీదకి మనల్ని జన్మ లక్ష్యం కోసము, ఒక కార్యం కోసం ఇక్కడికి పంపించినప్పటికీ కూడా మీకంటూ ఒక స్వేచ్ఛని ఇచ్చాడు ఇక్కడ. ఆయన గిరైతే గీసిలేదు, నువ్వు దీంట్లోనే ఉండాలి అనే లేదు, చెప్పాడు ఆయన, అంతే చెప్పాడు. మీరు ఇలా ఉండాలి ఇక్కడ అని చెప్తాడు ఆయన, అంతే. ఉండకపోతే అని అంటే మీ ఇష్టం అంటాడు ఆయన. మొట్టమొదట బైబిల్ గ్రంథం ప్రకారము ఈ భూమి మీదకి ఆ సృష్టికర్త ఒక ఇద్దరిని పంపిస్తాడు. ఆడమ్ అండ్ ఈవ్ అనేటువంటి ఇద్దరిని సృష్టిస్తాడు, ఒక మగ ఒక ఆడ ఇద్దరిని సృష్టిస్తాడు ఆయన. సృష్టించి ఈడెన్ గార్డెన్లో వదిలేస్తాడు. ఒక అద్భుతమైనటువంటి సుందర వనం అది, అన్నీ ఉంటాయి అక్కడ వాళ్ళకి, మంచి పండ్లు ఉంటాయి, చెట్లు, సెలయేర్లు, చక్కగా అన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ శరీరాల మీద బట్టలు కూడా ఉండవు, బట్టలు కూడా వేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. యాజ్ ఇట్ ఈజ్గా అలా సృష్టిస్తాడు ఆయన, అంతే. ఒక పసిబిడ్డల్లాగా ఉంటారు వాళ్ళు, వయసులో ఉన్నారు, పెద్దవాళ్లే, కానీ వాళ్ళలో అహం అనేది ఏర్పడాలి. అక్కడ అహం అనేది లేదు, ఆత్మస్థితిలోనే వాళ్ళు ఉంటారు. అప్పుడు ప్యూర్ సోల్స్ అన్నమాట వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వదిలాడు. వదిలి వాళ్ళకి చెప్పాడు, మీరు ఈ తోటలో ఎలా ఉండాలి, చక్కగా మీకు ఏ పండ్లైనా తినండి, హాయిగా నిద్రపోండి, నీళ్లు తాగండి, విహరించండి, అన్నీ ఎంజాయ్ చేయండి, మీరు మీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది ఇక్కడ. అయితే ఒక కండిషన్ పెట్టాడు ఆయన, ఆ చెట్టు పండ్లు మాత్రం తినబాకండి, ఒక్క చెట్టు చూపించి ఆ పండ్లు మాత్రం తినద్దు అని అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు చక్కగా హ్యాపీగా. ఏమి తెలియదు, ఇద్దరికీ బట్టలు కూడా ఉండవు అక్కడ. వాళ్ళు మగ ఆడ అనేటువంటి ఆ ద్వంద్వత్వంలోనే లేరోళ్ళు, ప్యూర్ ఏకత్వంలో ఉంటారు అప్పుడు. సో ఎప్పుడైతే ఈ సైతాన్ అంటాం మనం, అంటే ఈ నెగటివ్ ఫోర్స్ ఉంటుంది, ఈ నెగటివ్ ఫోర్సు ఎప్పుడు కూడా డైరెక్ట్గా దైవాన్ని ఎదిరించలేదు, ఆ దైవాన్ని ఎదిరించలేదు. దైవాన్ని ఎదిరించాలి అని అంటే తనకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే ఇక వీళ్ళని, ఆ దైవం చేత సృష్టించబడినటువంటి వీళ్ళని ఆడుకోవచ్చు. ఇప్పుడు చాలా సినిమాల్లో మనం చూస్తాం, ఒక విలన్ను హీరోని డైరెక్ట్గా ఎదిరించలేడు, అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలనో, ఆయన ప్రేమించిన వాళ్ళనో ఎవరో ఒకరిని తీసుకెళ్ళి బంధిస్తే అప్పుడు హీరో బాధపడతాడు అన్నమాట. అలాగా ఈ యొక్క ఆ నెగటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ దైవత్వాన్ని ఎదుర్కోలేక, దేవుడితో డైరెక్ట్గా పోటీ పడకలేక, వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరి ద్వారా కొన్ని చేపించి ఆయన్ని బాధ పెట్టాలని
వీళ్ళ లోపల లేనటువంటి కొన్నిటిని క్రియేట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళలో ఆడమ్ అనేటువంటి ఆయనకి ఒక ఆలోచన, ఏమని, అరే భగవంతుడు మనల్ని అన్ని పండ్లు తినమన్నాడు కదా, అది మాత్రం తినద్దన్నాడు, అది తింటే ఏమవుతుంది చూద్దాం అనని చక్కగా ఈయన వెళ్ళి ఆ రోజు ఆ పండు కోసుకొని తినేస్తాడు. అది ఎప్పుడైతే తింటాడో తనకు ఆ అహం అనేది సృష్టించబడుతుంది తన లోపల. ఆ పండును తినిన ఒక క్షణానికంతా తను పైనుంచి కింద దాకా చూసుకుంటాడు. చూసుకొని మరి ఏంటిది మనం ఇలా ఉన్నామే, మొండిమలతో ఉన్నాం మనం, బట్టలు లేవే అనని గబగబపోయి ఆకులన్నీ చెట్ల ఆకులన్నీ చుట్టుకునేస్తాడు. అంటే ఒక అహం అనేది అక్కడ ఏర్పడింది. ఇక నాది ఎప్పుడైతే ఏర్పడిందో ఇక నాది మనిషితో ఆడుకుంటుంది అంత. సో వెంటనే ఇక నా ఉంది కదా, ఆమె కూడా ఇక నా ఇది చూస్తుంది, మళ్ళీ వచ్చి చూద్దాం నేను కూడా చూస్తామని అంటే అక్కడ ప్రేరేపిస్తుంటారన్నమాట వాళ్ళు. ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే తను తింటుంది తను కూడా అలానే బట్టలు చుట్టుకుంటుంది, ఇక అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మారిపోతుంది. అప్పటి వరకు ఒక స్వేచ్ఛగా హ్యాపీగా ఇద్దరు అసలు ఒకరికొకరికి ఏమీ లేదు, ఆ ప్యూర్గా తిరుగుతున్నోళ్ళు. ఇక అప్పటి నుంచి ఓహో నువ్వు మగ నేను ఆడ, మనం బట్టలు వేసుకోవాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఆ పని చేయకూడదు, ఈ పని చేయాలి. సో ఇవన్నీ వచ్చేసాయి. సో ఇక అక్కడి నుంచి మానవ జాతి మొత్తం అలా తయారైపోయింది. అంటే అక్కడి నుంచి వచ్చేదేమో మనం పవిత్రంగా వస్తాము, ప్యూర్గా వస్తాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అహం అనే దాన్ని మనం ఏర్పరచుకొనేసి ఆ అహం పరిధిలో మనము జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ అహం అనేది మనలో ఏర్పడిందో అప్పుడు మన జన్మ ప్రణాళిక మనకు గుర్తుకు రాదు, ఆ దైవ ప్రణాళిక మనకు గుర్తుకు రాదు. మనము ఆ మనో పరిధిలో, ఆ మనోస్థితిలో మనము ప్లాన్లు వేస్తూ ఉంటాం, లక్ష్యాలు పెట్టుకుంటూ ఉంటాం, కోరికలు కోరుతూ ఉంటాం, ఏవేవో అనుకుంటుంటాం, కానీ అవేవి జరగవు. కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు. ఎందుకని, ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా ద్వంద్వత్వంలో ఉంటుంది. రెండూ ఉంటాయి, అది ఏకత్వంలో ఉండదు. సో కాబట్టి భగవంతుడు ఇక్కడికి మనల్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఇక్కడికి పంపించాడు. పంపిస్తూ ఈ భూమి మీద నీకు పూర్తి స్వేచ్ఛని కల్పించాడు. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో ఇక్కడ, అంతే, అంతా నీవు చేసే పనులను బట్టి నీ జీవితం ఉంటుంది అనేటువంటి ఆ సత్యాన్ని మనకు చెప్పి పంపిస్తాడు ఆయన. ఈ భూమి మీద మన ఎంపికలు ఎప్పుడు కూడా మన నమ్మకాలు, మనస్సు, మన భావోద్వేగాలు వీటి ద్వారా నిర్ణయించబడుతుంటాయి. అంటే రెండు రకాల ఎంపికలు ఉంటాయి. ఒకటి ఆత్మచేత గైడ్ చేయబడినటువంటి, నిర్దేశించబడినటువంటి ఎంపిక, అది ఉన్నతంగా ఉంటుంది. అలా కాకుండా ఈ అహం చేత, అంటే ఈ మనస్సు పరిధిలో నిర్దేశించబడిన లేదా గైడ్ చేయబడినటువంటి ఎంపికలు చిన్నవి. అందుకనే సేత్ మాస్టర్ చాలా క్లియర్గా చెప్తాడు, అంటే నేను ఆత్మని అనుకుంటే అన్నీ సాధ్యమే, ఏదైనా సాధిస్తాం. నేను మనిషిని అనుకుంటే అక్కడ పరిమితులు ఉంటాయి. నేను ఇంతే, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంతవరకే చేస్తాను, అంతకు మించి చేయలేను. ఎందుకంటే ఆ మనస్సు పరిధిలో మనము ఆ లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటాం. సో అందుకనే ఆయన ఒకటే చెప్తాడు, పరిధులు పరిమితులు అనేటివి తుడి చేయాలి. ఇవి రెండు నీ యొక్క అహం నుంచి పుట్టినేటివి. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలుసుకుంటావో అప్పుడు నీకు ఇవన్నీ ఉండవు, పరిధులు పరిమితులు ఏమీ ఉండవు. అన్ని అద్భుతంగా చేసేటువంటి స్థితి వస్తుందన్న. ఇక్కడ మనకు ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు భగవంతుడు
మనకు ఒక ఇద్దరిని దేవదూతల్ని పెడతారు. ప్రతి ఆత్మకి ఇద్దరు ఉంటారు ఇక్కడ, మనతో పాటు ఎప్పుడు ఇద్దరు తిరుగుతూ ఉంటారు దేవదూతలు, ఆర్కేంజిల్స్ అంటాం. అంటే ఈ దేవదూతల్లో ఇద్దరు వచ్చేసి ఒకరేమో పాజిటివ్ ఎనర్జీ, ఇంకొకరేమో నెగిటివ్ ఎనర్జీ, ఇద్దరు ఉంటారు మనలో. అది మనం అంటాం కదా ఏమని, మనలోనే దేవుడున్నాడు రాక్షసుడు ఇద్దరు ఉన్నాడు అంటుంటాం. వీళ్ళిద్దరూ మనతోనే ఉంటారు ఎప్పుడు. అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయి మనతో, రెండూ ఉంటాయి. మనల్ని ఏది ప్రేరేపిస్తుంటుందో, ఏది ప్రేరేపిస్తుంటుందో, మన నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, భావనలు, కోరికలు అవన్నీ దానికి తగ్గట్టు ఉంటాయి. అందుకనే ఎందుకు రోజు ధ్యానం చేయాలి అని ఎందుకు చెప్తారు అని అంటే, మనలో ఆ పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి మనం. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకుంటూ ఉంటే ఈ నెగిటివ్ ఎనర్జీ బాగా తగ్గిపోతుంటుంది, తగ్గిపోతుంటుంది. అలా కాకుండా మనం ఈ నెగిటివ్ ఎనర్జీ పెంచుకుంటూ పోతుంటే ఈ పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో వీళ్ళిద్దరూ మనతోనే ఉంటారు ఎప్పుడు, మనతోనే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి నడుస్తారో, ఒక స్పిరిచువల్ పాత్లోకి మనం ఎప్పుడైతే వచ్చేస్తామో, ఇక అప్పుడు ఏం జరుగుతుంది, ఈ అహం అనేటువంటి దాన్ని మనం దాటేస్తాం, అహాన్ని దాటేస్తాం. ఎప్పుడు? ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడైతే బాగా సాధన 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 చేసి దానిలో మనం ఎవరు అనే విషయాన్ని మనం శోధించి ఆ సత్యం మనం తెలుసుకున్నప్పుడు, ఇక నా అహం పరిధిలో మనం ఉండం. అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అర్థమైందే, ఈ వీటిని దాటినప్పుడే మనము ఆ ఆత్మస్థితికి మనం చేరుకుంటాం. సో ఈ మూడు అహం పరిధిలో ఉంటాయి అంతే, ఇంకేం లేదు. అందువల్లే అహం వీడితేనే ఆనందం ఉంటుంది. అహం నీలో ఉన్నన్ని రోజులు ఆనందం ఉండదు మనకు, ఆనందం ఉండదు. సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కానీ సంతోషం అనేది తాత్కాలికం. మనోపరిధిలో ఉండేది సంతోషం, ఆత్మ పరిధిలో దొరికేది ఆనందం. సో కాబట్టి సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు, ఈ సాధనని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనం ఆహాన్ని అనేటి దాన్ని దాటేస్తాం. ఇంకొకటి ఏం జరుగుతుంది, మనము ఏ పరిస్థితినైనా సరే అప్పుడు ఒక ఉన్నతమైనటువంటి కోణం నుంచి మనం దర్శిస్తాం. దాన్నే పూర్ణాత్మలో బిగ్ పిక్చర్ అంటారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బిగ్ పిక్చర్ అంటే మన జీవితంలో ఏది జరిగినా, ఏ చిన్న జరిగినా కూడా సరే, చాలామంది ఏమనుకుంటారంటే అందరితో జీవితం అయిపోయింది అనుకుంటారు. ఒక చిన్నది జరిగింది, ఒక డిస్టర్బెన్స్, అంతటితో జీవితం అయిపోయింది. ఎప్పుడు ఏమనడండి మా ఇంటి ఆయన, ఈరోజు నా మీద చేయి చేసుకున్నాడు, ఇంక నా జీవితం వేస్ట్, ఇంక నేను ఉండబడలే. ఒక విద్యార్థి ఎక్కడ ఫెయిల్ కల, ఒక్క దగ్గర ఫెయిల్ అయ్యారు ఇంటర్మీడియట్లో, ఇంకను వాడేమనుకుంటాడు, ఇక నా జీవితం వేస్ట్ అనుకుంటాడు, ఇంతే అనుకుంటాడు. అంటే వాడి జీవితంలో కేవలము ఒక పార్ట్నే చూస్తున్నాడు వాడు, అంతే. వాడి జీవితాన్ని మొత్తం చూడట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఎంతో జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు, మరి ఈ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఈ మొత్తం జీవితమే వేస్ట్ అని అనుకుంటే అది రాంగ్. అందుకనే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతమైనటువంటి కోణం నుంచి చూస్తాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చేరి చూశాను అనుకోండి, నాకు ఈ గదిలో ఉండే వస్తువులు ఈ నలుగురు వ్యక్తులు, 10 మంది వ్యక్తులే కనిపిస్తారు, ఇక్కడ వస్తువులే కనిపిస్తాయి, అంతే కదా. ఈ ఇల్లు వరకే నేను చూడగలను. నేను ఇంకొంచెం పైకి వెళ్ళి హెలికాప్టర్లో నేను చూస్తే నైట్ బ్యాట్ మొత్తం కనిపిస్తుంది, అదే విమానంలో ఎక్కి చూస్తే మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలు మొత్తం అన్నీ కనిపిస్తాయి, అదే రాకెట్లో ఎక్కి చూస్తే మొత్తం ఈ భూమిని అంతా చూడొచ్చు మనం. అంటే ఉన్నతమైనటువంటి కోణంలో దర్శించడం అంటే అదే అన్నమాట.
ఒక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ జీవితాన్ని ఉన్నతమైనటువంటి కోణంలోనే దర్శిస్తాడు. ఈ చిన్న చిన్న అడ్డంకుల్ని పట్టించుకోడు. అందుకనే ఈ చిన్న చిన్న అడ్డంకులు ఇరుక్కుపోతున్నాడు అని అంటే వాడు అహంని దాటలేదు ఇంకా అని అర్థం. అహం అనేదాన్ని దాటేస్తే వాడు ఉన్నతమైనటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో ఆలోచిస్తాడు. మీ జీవితంలో ఎప్పుడు కూడా సరే ఏమి జరిగినా సరే అది ఒక కారణం కోసమే జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఒక కారణం అంటూ లేకుండా ఏది జరగదు అక్కడ. మీరేమనుకుంటారు, అబ్బా నాకు ఈ పని జరగలేదు అంటే ఒకడు డబ్బు ఎగరగొట్టాడు, లేదా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసుకున్నారు, ఇంకొక ఆమె ఒక మాట అనింది, జీవితంలో వ్యాపారంలో నష్టం వచ్చింది, సో ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే దీని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట. ఏదో ఒక కారణం లేకుండా ఆ కార్యం అక్కడ జరగదు. సో ఆ కార్యము జరిగింది అని అంటే ఆ కారణం మనం తెలుసుకోవాలి. అందుకనే ఆధ్యాత్మిక పదంలో ఉండేటువంటి వ్యక్తి దీన్ని పట్టించుకోడు, ఈ జరిగినటువంటి దాన్ని పట్టించుకోడు, దీని వెనకాలండే కారణం కోసం ఎదుగుతాడు. ఈ అనారోగ్యం వచ్చింది. మామూలు వాళ్ళు ఏం చేస్తారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, డాక్టర్లు మారుస్తారు, మందులు మారుస్తారు, తిరుగుతూ ఉంటారు. కానీ ఒక స్పిరిచువల్గా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ధ్యానంలో కూర్చొని అసలు ఈ అనారోగ్యం రావడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, దీని వెనకాల రహస్యం ఏంది, నేనేం నేర్చుకోవాలి అని నేను కూర్చొని ధ్యానం చేస్తాను. ధ్యానం చేసినప్పుడు ఆ కారణం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ కారణం మనకు తెలిసిపోయిందో ఇక నా అనారోగ్యంతో మనకు పని లేదు. భగవంతుడి దగ్గరేమో మనం ఏం చేస్తున్నాం అక్కడ, నేను ఈ భూమి మీద అన్నింటినీ ఆత్మస్థితిలో అనుభవించి ఆనందంగా జీవిస్తానని చెప్పొస్తాం అక్కడ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ ఆత్మస్థితిని మర్చిపోతాం. ఆత్మస్థితిని మర్చిపోయి శరీర స్థితి నుంచి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అందుకనే ఎప్పుడైతే మనం శరీరము, మనస్సు, బుద్ధి, అహం పరిధిలో మనము ఏ ప్లాన్లు వేసినా సరే అవి కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు, అసలు పూర్తిగా జరగకపోవచ్చు. ఎందుకంటే అది నీ పరిధి, నీ శక్తి, ఆడవరకే వేస్తున్నావు అంతే. కానీ భగవంతుని యొక్క ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రణాళికతో నువ్వు కనెక్ట్ కావో అప్పుడు ఇవన్నీ రకరకాల జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ యొక్క అంతర్దృష్టిని, ఆత్మశక్తిని విశ్వసిస్తే అప్పుడు మిగతావన్నీ తేలికైపోతాయి. అంటే మీరు అనుకున్నటువన్నీ అద్భుతంగా జరుగుతుంటాయి. ఏది అనుకుంటే జరుగుతుంటుంది. ఎప్పుడు, నేను ఆత్మని, నా అంతరాత్మకి అనంతమైన శక్తి ఉంది, దానికి అన్నీ సాధ్యమే అనేటువంటి స్థితిలో మీరు గనుక ఒక ప్రణాళిక వేసుకుంటే అప్పుడు హ్యాపీగా జరిగిపోతుంది. అంటే మనోపరిధిలో మనము ఏది వేసుకున్నా సరే ఆ ద్వంద్వత్వంలో ఉంటుంది అన్నమాట. ఆ మనస్సు అనేది ద్వంద్వత్వంలో ఉంటుంది. అసలు ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ఏకత్వం నుంచి మనం ద్వంద్వత్వం లేక వచ్చాం ఇక్కడికి. ద్వంద్వత్వంలో వచ్చి పడ్డాం మనం, ఇక్కడ పడ్డాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ద్వంద్వత్వం నుంచి మళ్ళీ ఏకత్వానికి వెళ్ళేదానికి ప్రయత్నించాలి. ఆ ఏకత్వ స్థితికి చేరుకునేదానికి మనము ప్రయత్నం చేయాలి. లేదు నేను ఇలానే ఉంటాను అని అంటే ఓకే, ఉండు అంటాడు. కానీ ఆయన కర్రెత్తుకొని మనల్ని ఏమి శాసించడు. సో మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మశక్తిని, అంతర్దృష్టిని విశ్వసిస్తారో అప్పుడు మాత్రమే మీకు ఒక శాంతి, శ్రేయస్సు మీకు లభిస్తుంది.
మీ జీవితంలో శాంతి కావాలన్నా, మీ జీవితం ఉన్నత స్థితికి ఎదగాలి అనన్నా మీరేం చేయాలి? మీరు ఆత్మశక్తిని నమ్మాలి. అర్థమైందే? మీ అంతర్దృష్టిని కొనసాగించాలి. సో అందుకనే ధ్యానము అని అంటేనే అంతర్దృష్టి. మనం లోపలికి ప్రయాణం చేస్తున్నాం, బయటకి కాదు. అందుకనే నేనేం చెప్తాను, దృష్టి లోపమే దురదృష్టము అని చెప్తాను నేను. దృష్టి లోపమే దురదృష్టము. నువ్వు ఎప్పుడు బయటే చూస్తూ ఉంటే, నీ దృష్టి బయట ఉంటే అది ప్రాపంచికం, దృష్టి లోపలికి వెళ్తే ఆధ్యాత్మికం. ఇంకేం లేదు. నువ్వు ఎప్పుడైతే నీ దృష్టిని లోపలికి పంపిస్తావో, దిగినప్పుడు నీకు అదృష్టం అంతే. నీ దృష్టి బయటికి పోతే అది దురదృష్టం. సో ఏం కావాలి మనకు? అంతర్దృష్టి కావాలి, అంతరావబోధన కావాలి. అంటే నీ అంతరాత్మ నుంచి వచ్చేటువంటి సందేశాలను నువ్వు పట్టుకోవాలి. అంతరాత్మ నుంచి వచ్చే ఆ సందేశాలను నువ్వు పొందగలగాలి. లేకపోతే అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఒక సత్యం మనం తెలుసుకోవాలి, కేవలము కొంతకాలము ఒక కార్యము నిమిత్తము ఈ భూమి మీద వచ్చినటువంటి ఒక మానవ అవతారం మనం, అంతే. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి జన్మ తీసుకున్నాడు, ఏమైంది ఆయనకి? ఆ కార్యం అయిపోయింది, అయ్యప్ప స్వామి పని అయిపోయింది. నరసింహస్వామి జన్మ తీసుకున్నాడు, నరసింహస్వామి అవతారము పని అయిపోయింది, నరసింహస్వామి వెళ్ళిపోయాడు, అంతే. మహావిష్ణువు మాత్రం ఆడే ఉన్నాడు. ఆయన మారిపోయాడా? ఆయన అలానే ఉన్నాడు. అలాగా మనం ఈ భూమి మీదకి ఒక కార్యం నిమిత్తం కొద్ది కాలం ఉండేదానికి ఇక్కడికి వచ్చాం, అంతే. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. అలాగే మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక కష్టాన్ని కానీ, ఒక బాధని కానీ, ఒక దుఃఖాన్ని కానీ మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి మీరు ఇలా అడగాలి. ఎలా అడగాలి అని అంటే, మీ మనస్సుని పడుకోబెట్టి అప్పుడు భగవంతుని అడగాలి. అంటే ఆ శూన్య స్థితిలో, ఆ ఆలోచన రహిత స్థితిలో మనం ఆ భగవంతుణ్ణి ప్రశ్నించుకోవాలి. ఏమని? ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఈ పరిస్థితుల్లో నేను ఏమి చేయాలి? నాకు సరైన నిర్ణయాన్ని, సరైన సమాధానాన్ని నాకు ఇవ్వు అనని ఆ భగవంతుణ్ణి మనము అడగాలి. ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనము ఆ క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు సమాధానం మనకు ఆ లోపల నుంచి వస్తుంది. ఏం చేయాలనేది ఆ లోపల నుంచి మనకు ఆ సమాధానం వస్తుందన్నమాట. వచ్చినప్పుడు దాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు ఆ సమస్య అద్భుతంగా అక్కడ పరిష్కారము అవుతుంది. సింపుల్. కానీ మనం ఏం చేస్తుంటామంటే, ఆ మనోపరిధిలో మనము పరిష్కారాలు వెతుకుతూ ఉంటాం. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరకదు, దొరకదు. ఆ మనోపరిధిని దాటి, అంటే మనస్సుని శూన్యం చేసి. ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడు కూడా సరే ఒకవేళ ధ్యానంలో మీరు అంత టైం లేదు, మనకు ఆ మనస్సును పడుకోబెట్టే ఆ స్థితి, ఆ టైము మనకి ఇంకా రాలేదు, మనం చేయలేకపోతున్నామని అనుకుంటే, ఒక చిన్న చిట్కా. మీరు పడుకోబోయే ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ఒక్క ఆలోచనని వదలాలి. అంటే ఇప్పుడున్నటువంటి ఈ సమస్యకి పరిష్కారం నాకు
అద్భుతంగా నా అంతరాత్మ నుంచి నాకు అందాలి అని చక్కగా పడుకొని నిద్రపోండి. తెల్లారేటప్పటికీ మీకు ఒక కళ రూపంలోనో లేదంటే ఒక మంచి ఎనర్జీ మీకు వచ్చినట్టు, అంటే ఫ్రెష్గా నిద్రలేస్తారు మీరు. ఫ్రెష్గా నిద్రలేస్తారు. లేచినప్పుడు ఉదయాన్నే నిద్ర లేయంగానే మీకు దానికి ఏం చేయాలనేది మీకు లోపల నుంచి వచ్చేస్తుంది. ఏమి చేస్తే అది సాల్వ్ అవుతుంది అనేది మీ లోపల నుంచి వచ్చేస్తుంది. లేదా ఒక కళ రూపంలో మీకు మీ అంతరాత్మ మీకు చక్కగా చూపిస్తుంది పరిష్కారం. సో ఈ చిట్కాని మనం చేసుకోవాలి. అంటే ఇవి చేయకుండా మనం మనసు పరిధిలో ఏవేవో చేసుకుంటూ ఉంటే ఆ సమస్య డ్రాగ్ అవుతూనే ఉంటుంది, అలానే ఉంటుంటుంది. అంతే, మనం రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాం కానీ అది జరగదు. ఇది ఎలాంటిది అని అంటే, ఈ ద్రైవ ప్రణాళిక దైవ ఇచ్ఛ స్వీయ ఇచ్ఛ ఇవి ఎలాంటిది అని అంటే, ఒక నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు రెండు వైపులు ఉంటాయి ఒక నాణ్యానికి, అలాంటిది ఇదన్నమాట. అంటే ఆ నాణ్యానికి ఒకవైపు ఉంది, బొమ్మ ఉంది, అచ్చు లేదు, చెల్లుతుంది అది. ఒక పక్క ఏం లేదు, ఖాళీగా ఉంది, ఇంకొక పక్క మాత్రం బొమ్మ ఉంది. వెతుక్కుపోయి అంగట్లు ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు, చెల్లదు. అలాగే ఇవి రెండు కూడా, ఆ నాణ్యానికి బొమ్మ బొరుసు ఎంత సత్యమో, మన జీవితంలో దైవ ప్రణాళిక స్వీయ ప్రణాళిక ఇవి రెండు సత్యమే, ఇవి రెండు సత్యం. అది ఉంటుంది, ఇది ఉంటుంది. భగవంతుని ప్రణాళిక నడుస్తుంటుంది, నీ ప్రణాళిక కూడా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం నాయుడుపేటలో ఎంత పిరమిడ్ అనుకున్నాం మనము? సార్ వస్తే ఒక 60, 60x60, 40x40 అని అనుకున్నాం అంతే. ఏకంగా సారు చేంజ్ చెప్పాడు 72x72 అని అన్నాడు. అంటే ఇక్కడ మన ప్లానింగ్ మనకుందాడ, అంటే మనము ఒక పరిధిలో వేసుకున్నాం కానీ సారు అంటే విశ్వ ప్రణాళికతో కనెక్ట్ అయ్యి సార్ చెప్పాడు అక్కడ, చూసారా? సో అప్పుడు ఇది జరుగుతుంది, అది జరుగుతుందా? అందుకని ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఒక క్వశ్చన్, ఇప్పుడు ఏం చేయాలి మనం? మనం అనుకున్నవన్నీ జరగాలి అని అంటే ఏం చేయాలి? అంతే కదా, మనం అనుకున్నవన్నీ జరగాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే, నీ ప్రణాళిక, భగవంతుడి యొక్క ప్రణాళిక, అంటే నీ ఇచ్ఛ, భగవంతుడి యొక్క ఇచ్ఛ రెండు ఒకటవ్వాలి, రెండు ఒకటవ్వాలి. ఎప్పుడు ఒకటవుతాయి అంటే, నీవు భగవంతుడు ఒకటైనప్పుడు. ఆయన వేరే, నేను వేరే అని మనం అనుకున్నన్ని రోజులు ఆయన సర్వశక్తివంతుడు, దేవుడు, భగవంతుడు, ఆయన అనుకున్నట్టు అన్నీ జరుగుతూ ఉంటాయి. అంత ఎందుకని, నువ్వు నేను మామూలు మానవుణ్ణి, నేను ఇంతే అని అనుకుంటున్నావు కదా, కాబట్టి ఆయన జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన సాధనను పెంచి ఆ అహం పరిధిని దాటి ఆత్మస్థితికి చేరుకొని ఆ ఆత్మస్థితిలో మనం ఎప్పుడైతే ఆ ప్లాన్లు వేస్తూ ఉంటామో, మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటామో, అప్పుడు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకని, ఆయన ప్లాను నీ ప్లాను ఒకటైపోయింది. అప్పుడు నువ్వు దేవుడు అయిపోయినావు, ఆయన దేవుడే. సో ఇద్దరివి ఒకే రకంగా ఉంటాయి. ఇక నప్పుడు అన్నీ జరుగుతాం. పత్రిసారి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అబ్బా, మనం అనుకున్నట్టు ఏం జరగట్లేదు అబ్బా అంటే ఏమని, ఆయన ఆ విశ్వ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆయన పనులు చేస్తుంటాడు. అర్థమైందే? మనం ఏం చేస్తున్నాము, ఆ మనస్సు పరిధి నుంచి బయటపడకుండా మనం పనులు చేస్తుంటాం.
అందువల్ల మన పనులు జరగట్లేదు, కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు, ఆయన అనుకున్నటివన్నీ జరిగిపోతున్నాయి అద్భుతంగా. సో మనం ఎప్పుడైతే ఆ దైవత్వం స్థితిలో మనము ప్రణాళిక వేస్తామో, ప్లాన్లు వేస్తామో, ఆలోచిస్తామో, అర్థమైందే, అప్పుడు హ్యాపీగా అన్నీ జరిగిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు దైవత్వానివి, ఆ దైవానివి కాదు అని అనుకుంటావో, అప్పుడు నువ్వు తోలుబొమ్మవే. ఎందుకంటే ఆయన ఆడించినట్టు నువ్వు ఆడాలంతే. నేను మామూలు మనిషిని అని అనుకుంటే ఆయన ఆడించిన నాటకం ఆడుతూ ఉంటుంది. నా విధి, నా కర్మ ఇలా రాసింది, నా జీవితం నేను ఇంతే ఏగాల్సిందే, ఇవన్నీ పడతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఆ అహం పరిధిని దాటి మనము అద్భుతమైనటువంటి ఆత్మస్థితిలో మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, అప్పుడు జీవితం అంతా హ్యాపీ.